ఢిల్లీ లిక్కర్స్ కంపేర్ తో ఈడి చేస్తున్న విచారణకు కవిత హాజరు కాలేదు అనారోగ్య కారణాలతో కవిత ఈడి విచారణకు హాజరు కాలేకపోయారు అయితే ఆమె ఇదే విషయాన్ని ఈడి ఆఫీస్ కు తన ప్రతినిధుల ద్వారా కవిత తెలియజేశారు ఈడి ఆఫీస్ కు బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ హాజరయ్యారు ఈ విషయాన్ని తెలియజేశారు మరి ఈ దేశకు సంబంధించి పూర్తి విశ్లేషణను సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి గారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ రాజమౌళి గారు వెరీ గుడ్ మార్నింగ్ మరి కవిత కవిత ఈడీ ఆఫీసర్ ఇవేళ విచారణకు హాజరవుతారా లేదన్నది మొదటి నుంచి ఎందుకు కాస్త ఉత్కంఠగానే కనిపించింది మరి తీరా చూసేసరికి ఆవిడ అనారోగ్య కారణాల రీత్యా ఈడీ విచారణకు హాజరు కాలేనని తన ప్రతినిధి ద్వారా పంపించారు సమాచారాన్ని మరి ఈడీ దీనికి అంగీకరించింది అనుకోవచ్చు అంటే అంగీకరించలేదు హాజరు కావాల్సిందని అంటున్నారు మరి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతోంది జరుగుతున్న ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనిపిస్తోందండి రాజమౌళి ఎస్ ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు గయాజరు అవుతున్నట్టుగా కూడా ఏదైతే కవిత తన లాయర్ ద్వారా అయితే సోమ భరత్ ద్వారా కూడా పంపిన లేఖలో ఉన్నట్టుగా పేర్కొంటున్నారు మొత్తం మీద ఈడీ ఆఫీస్కు సోమ భరత్ కూడా వెళ్ళి డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే న్యాయ నిపుణుల చేత తనకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మొత్తం మీద కవిత గారు మాట్లాడిన తర్వాత అక్కడ నుండి వెళ్ళి నేరుగా తన డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పాటు ప్రతి ఒక్కటి కూడా సోమ భరత్ ద్వారా పంపించడం జరిగిందని చెప్తాను కానీ ఈడీ దానికి మొత్తం మీద ససై మీర అన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద దీన్ని అంతా చూస్తే ఏదైతే కవిత గత 5 రోజుల క్రితం కూడా ఈడీ ఆఫీస్కు వెళ్ళినప్పుడు మొత్తం మీద 28 ప్రశ్నలకు సంబంధించి మాత్రం ఇప్పటికే దాఖలు చేశారో అవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే ఏదైతే 16 తారీఖు అంటే ఈరోజు ఖచ్చితంగా హాజరు కావాలని ఈడీ మరీ చెప్పినప్పటికీ కవిత నిన్ననే హుటాహుటిన నిన్న ఉదయం నుండి కూడా అక్కడే ఉన్నట్టుంది మొత్తం మీద ఇప్పుడు ఏదైతే ఢిల్లీ సీఎం కేసీఆర్ నివాసం వద్ద ఉంటే తనకు న్యాయ నిపుణులతోటి ప్రతి ఒక్కటి సందర్శన సందర్భంగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్న నేపథ్యం ఉంది దానికి సంబంధించి ఏదైతే తన మీద ఆరోపణలే కావచ్చు లేదంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కావచ్చు ఈడీ అధికారులు తనంతా కూడా ఒక లేడీని అంటే నేను ఒక మహిళనై ఉండి కూడా నన్ను ఈడీ ఆఫీసులో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ నన్ను ఈడీ కావాలని ఇరికిస్తుంది అని కూడా తను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దాన్ని అంటే విచారణ చేయవచ్చా నన్ను ఈడీ ఆఫీస్కు పిలిపించి చేయవచ్చా అనే దాని మీద విచారణ చేపట్టచ్చా అనే దాని మీద చెప్పినప్పటికీ మాత్రం దాన్ని సుప్రీంకోర్టు మొత్తం మీద 24 అంటే ఈ నెల 24కు విచారించినట్టుగా కూడా తెలిపింది ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణుల చేత కూడా తారు కార్యక్రమాలు చేపడదాము అనేది కవిత గారు చేస్తున్నారు కానీ ఇక్కడ చూస్తే ఏదైతే మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 9 మందితో పాటు కవితను కూడా నేరుగా కూర్చుండబెట్టి అడుగుతాం ఇవాళ ఫైనల్ ఆ కవితతో పాటు ఇవాళ ఫైనల్ అనేది మాత్రం ఈడీ అధికారులు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం మీద ఏదైతే ఢిల్లీ లోపల ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి సౌత్ గ్రూప్కు సంబంధించి 100 కోట్ల ముడుపులకు సంబంధించి ఇదంతా కూడా ఈరోజు అంటే ఇప్పటికే రామచంద్ర పిల్లేతో పాటు బుచ్చు గొర్రెట్ల బుచ్చుబాబు వీరందరినీ కూడా అంటే ముగ్గురిని ఎప్పటికీ ఈడీ ఆఫీసులో ఉంచారు మరో 6 కూడా మెయిన్ ప్రధాన ద్వారం ద్వారా తనని లోపలికి తీసుకొస్తున్నారు అంటే మొత్తం మీద ఆ 9 మందితో పాటు ఈ కవితను కూడా అక్కడికి తెలిసి వారి ముందే విచారణ చేపడతాము ఈ 10 మందికి అనేది తెలుస్తుంది కానీ ఇక్కడికి 9 మంది వస్తున్నారు చెంత ఒక భయభ్రాంతులకు గురవుతున్నారా లేదు అంటే లోపల ఏమైనా సిచ్యువేషన్ జరుగుతుందా ఎందుకు అనేది మాత్రం ఇప్పటికీ కవిత గారు తన ఆరోగ్య రీత్యా నేను రాలేను అనారోగ్య కారణాల వల్ల అని ఈడీకి నోటీసు కూడా తన శాస్త్రాలతో రాసి పంపించడం జరిగింది కానీ మొత్తం మీద ఈడీ ఆఫీసులో మాత్రం కవిత ఖచ్చితంగా ఈరోజు రావాల్సిందే దీనికి మేము ఎట్లా ఎట్టి పరిస్థితులు అంగీకరించలేము అనేది మాత్రం చెప్తారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికీ మాత్రం పెద్ద ఎత్తున అటు కేంద్ర బలగాలతో పాటు లోకల్ పోలీసులు కూడా ఫోర్స్ దింపడం జరిగింది ఇంతకుముందు మామూలుగా బారిగేట్లు ఉండే ఇప్పుడు చాలా దూరంగా బారిగేట్లను కూడా ఏర్పాటు చేశారు ఏ ఒక్కరిని కూడా అక్కడ దరిద్ర ప్రాంతాల్లోకి రానివ్వకుండా చేశారు మొత్తం మీద కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఈడీ ఆఫీస్ ఉందని చెప్తున్నారు ఇప్పటికి చూస్తే ఏదైతే ఈడీ ఆఫీసులో కవితకు అరెస్టు ఖాయం అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా అసలు కవిత ఈడీ ఆఫీస్కు వస్తారా రారా అనేది ఒక దిక్కు అయితే ఈడీ ఆఫీస్ నుంచి ఏ సమాచారం బయటికి రాకపోయినప్పటికీ మాత్రం ఒక భయాందోళనకు మాత్రం ఏదైతే ఢిల్లీలో ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు ఎప్పుడు కవితను అరెస్ట్ చేస్తారు అనేది మొత్తం మీద చర్చించుకున్న నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఇటు మంత్రులతో పాటు చాలామంది కూడా అక్కడ చేరుకున్నారు మొత్తం మీద సీఎం కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో చర్చిన తర్వాత ఆ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉందో అది పెండింగ్లో ఉన్నది కాబట్టి 25 తర్వాత అంటే 24 తర్వాతనే నేను వస్తాను హాజరవుతాను దీన్ని మరొక డేట్ ఇవ్వాలని తను కోరినప్పటికీ మాత్రం ససై మీర అన్నట్టుగా ఈడీ ఆఫీస్ నుంచి ససై మీర అన్నట్టుగా కూడా కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఒకవేళ కనుక ఈడీ ఇవాళ ఈరోజు రాకపోయినా కానీ రేపు మాత్రం ఖచ్చితంగా రావాలి అనేది మాత్రం చెప్తుంది అన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే గత 5 రోజుల క్రితం ఈడీ విచారణ చేపడిన నేపథ్యంలోనే పలు కీలక అంశాలన్నిటి కూడా బయటకు వచ్చాయి అని చెప్తున్నారు కానీ ఏదైతే కవిత తన వాంగ్మూలం
ద్వారా అన్ని చెప్పినప్పటికీ మాత్రం ఏదైతే రామచంద్ర పిల్లే కావచ్చు లేకుంటే బుగ్గరంల బుచ్చబాబు కావచ్చు వీరందరూ కూడా ఏమేం చెప్పారనే దాని ఆధారాలతోటి ముందు పెట్టారు కాకుంటే ఈ రోజు అంటే 16వ తారీఖు నెల 16వ తన ఖచ్చితంగా మీరు హాజరు కావాలని ఆ రోజే కలకండిగా చెప్పినట్టుగా ఈడి ఆఫీస్ వర్గాలు చెప్పింది కానీ ఈ రోజు ఒకవేళ హాజరవుతే ఏమవుతుంది ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి ఒక లేడీస్ కి ఒక 9 మంది వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆధారాలతో నిరూపిస్తారు అందుకే కవిత రావట్లేదని ఒక దిక్కు ప్రచారం జరుగుతుంది ఇదే నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కావాలని బిఆర్ఎస్ పార్టీలో మొత్తం చిచ్చు పెట్టాలనే పరిస్థితిలో ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఊపందుకున్న నేపథ్యంలోనే మొత్తం ఎక్కడెక్కడ తుంచి పెట్టాలి తొక్కేయాలి అనే నేపథ్యంలోనే ఏదైతే సీఎం కేసీఆర్ ఉన్న కక్షతోటి మొత్తం మీద సీఎం కేసీఆర్ కూతురు కవితను ఇందులో ఇరికిస్తే బాగుంటుంది అనేది మాత్రం పన్నాగాలు పన్నుతున్నారని చెప్పేసి బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మండిపడుతున్నారు ఒక దిక్కు చూస్తే ఈడీ నోటీసులతో పాటు ఇటు చూస్తేనేమో బిఆర్ఎస్ పార్టీని కూలదోయాలనేది మాత్రం బీజేపీ పార్టీ సంధిస్తుంది అస్త్రాలు సంధిస్తుంది అనేది మాత్రం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు ఇప్పటికే ఏ తప్పు చేయని కవితను మాత్రం ఇందులో ఇరికేయడానికి చూస్తున్నారు మొత్తం మీద కవిత అరెస్టును చేయాలి ఎందుకంటే తెలంగాణలో కాకుండా వివిధ ఏ రాష్ట్రంలో కూడా బిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలనేదే బీజేపీ పార్టీ పండుతున్న పన్నాగాలని మాత్రం ఇప్పటికే శ్రేణులు చెప్తున్నారు ఇక చూస్తే ఏదైతే ఈడీ నేపథ్యంలో ఉందో 9 మందితో పాటు కవితను కూడా ఖచ్చితంగా కూర్చుండబెట్టి మొత్తం మీద ఎవరెవరితోటి సంభాషణలు చేశారు ఎవరెవరితో చాటింగ్ చేశారు సుమారుగా 10 ఫోన్లు ధ్వంసం చేసినప్పటికీ ఆ ఫోన్ల కోసం వచ్చిన చాటింగ్ కావచ్చు సంభాషణ కావచ్చు ఇవన్నీ కూడా బాధలతో సహా నిరూపిస్తామని ఈడి చెప్తున్నప్పటికీ మాత్రం ఈ 9 మందితో పాటు కవితను కూడా విచారించాలి అందరినీ ఒకే దగ్గర కూర్చుండబెట్టి విచారించాలి అనేది మాత్రం ఈరోజు ఈడి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ దీనికి సంబంధించి ఏదైతే ఈడి ఆఫీస్కు ఉదయం నుంచి భారీ ఎత్తున పోలీసులు ఇటు కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ మాత్రం ఏదో జరుగుతుంది కవిత అరెస్టు తప్పదు అనేది మాత్రం అక్కడ జరుగుతున్న చర్చ కానీ ఈ చర్చలో భాగంగానే చూస్తే ఏదైతే మొత్తం మీద నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియా కూడా అక్కడ ఉంది ఆ ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా మొత్తం పోలీసు బలగాలతో పహారి గేట్ల మధ్య మాత్రం ఉందని చెప్పొచ్చు ఇక ఈడీ ఆఫీస్కు కవిత వెళ్తారా లేదా ఈడీ దానికి ససేమీరా అంటారా లేకుంటే మరో డేట్ పొడిగిస్తా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాదుకుంటే ఇక్కడ మాత్రం ఏదైతే కవిత తన ఆరోగ్య రీత్యా బాగలేదు నన్ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పాటు మొత్తం సెట్కు సెట్ పంపించడం జరిగింది కొంత ఈడీ ఆఫీ ఈడీ వాళ్ళు అడిగిన ఏదైతే డాక్యుమెంట్కి సంబంధించి కొంత సమాచారం మేరకు కూడా ఆ డాక్యుమెంట్ కూడా తన సాన్నిధ్యంతో పంపించడం జరిగింది మొత్తం మీద ఈడీ ఆఫీస్కు డాక్యుమెంట్ కూడా పంపించడం జరిగింది మొత్తం మీద ఒకవేళ ఈడీ ఆఫీసర్ రిటర్న్ ఒకవేళ ఈ రోజు కాకపోయినా రేపు హాజరు కావాలని వస్తే రేపు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అసలు అక్కడ జరిగే సంభాషణలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఈడీ ఆఫీస్ నుంచి బయటికి రాలేదు ఒకవేళ ఈరోజు ఖచ్చితంగా రావాలని పిలిస్తే ఉటావుటైన కవిత వెళ్లాల్సిందే ఒకవేళ వెళ్ళకుంటే మాత్రం మా కవిత గారు ఇప్పుడు ఒకవేళ కనుక వెళ్ళలేని పరిస్థితిలో వెళ్ళైతే గైహాజరైతే మాత్రం మరో ఈడీ నోటీస్ ఖచ్చితంగా ఇస్తారు అనేది తెలుస్తుంది ఈడీ నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ మాత్రం చేస్తారు అనేది మాత్రం న్యాయ నిపుణుల చేత మనకు తెలుస్తుంది రైట్ రజమౌళి థాంక్యూ వెరీ మచ్ ఏంటండి ఇలా మలుపు తిరిగిపోతుంది.